గరుడ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు దగ్గర జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదంపై ఏపీఎస్ఆర్టీసీ అధికారులు విచారణ జరుపుతున్నారు. బస్సు లైట్లు వెలగకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డివైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది గరుడ బస్సు. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే గరుడ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. డివైడర్ ను ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే బస్సుకు లైట్లు వెలగకపోవడంతోనే బస్సు డివైడర్ ను ఢీకొంది. గరుడ బస్సు డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రస్తుతం రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం గరుడ బస్సుని ఎలా పల్టీలు కొట్టి పడిపోయిందో చూస్తున్నాం. అందులో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.